Nimeni să vadă să vadă la da, povestea este scumul de bun al tău de stona. Ani de luni la priștii să ai să ți neci. Iar de noapte mi gândi stona. Iroz manu calse gasul patrica de nava jam. Aro vachinu, eda vachinu, jani stona. Caunul mir povestea Cristi este mengi cine cine vedemga. Ai nu de veri par nuvarai, intivele catamarciu, mir nerchcun de catarmuga, visvasamun scarapatcamarciu. Rudegi da sa challenge care ne stareciciu. Ani undi nărscunde. Ii bătutele devenu sângani, devenu corupte sătăpărtul vidanu man canabătul. Iemani aia sângani sătăpărtul anete. Mir probabil este Cristu va ne giri coacina puru aia nangi creencina vidamuga. Aia nangi creencina vidamuga te. Aia na silva rakta prokshna ceta manu kadigi shuddhi kerencibadi. Parishuddhile gumpulo ceta bătutu Iesu silva మరణము లేక శరీర రక్తములు మనకు అవకాశం ఇస్తున్నాయి. అది ఎరిగి ఆ విధంగానే మనం ఆయన యందు వేరు పారిన వారమై ఉండాలి. వేరు పారిన వారమై ఉండాలంటే మనల్ని బలపరిచినది ఆయన వాక్యమే ఉండాలి, మనల్ని నిలబెట్టినది ఆయన శరీరమే ఉండాలి, మనల్ని నడిపించినది ఆయన రక్తం మాత్రమే ఉండాలి, మనము ఆయన కొరకు జీవించే పరిశుద్ధ జీవితాన్ని నడిపించేది ఆయన ప్రోత్సాహం మాత్రమే ఉండాలి. దీని విధంగా మనం ఆయన యందు వేరు పారిన వారమై ఉండాలి. వేరు ఆయనలో వెళ్ళాలి, ఆయనలోకి వెళ్ళాలి. సారం ఆయన నుంచి రావాలి, ఆయన వాక్యం నుంచి రావాలి, ఆయన ఏర్పాటు నుంచి మనకు రావాలనే గొప్ప సత్యాన్ని ఇక్కడ అపొస్తలైన పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని ముందధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటధ్యాయం కొలసీ పత్రిక మొదటధ్యాయం 20వ వచనం. మరియు గత కాలము దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారమై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. అంటే దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మీ దుష్క్రియల వలన దేవునికి దూరస్తులుగా జీవించారు. మీ మనస్సులో దేవునికి వేరైన స్వభావం అంటే దాని విరోధ భావం గల వారై ఉన్నారు. అలాంటి మిమ్ములను ఆయన తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు సమాధానపరచను. క్రీస్తు మరణం వలన దేవునితో మీరు సమాధానపరచబడ్డారు. దేవుడి విరోధులుగా ఒకటి జీవించారు, దేవునితో సమాధానం కలిగి ఆయన జీవించడానికి ప్రభుత్వం బట్టి మీరు దేవునితో సమాధానం పొంది ఉన్నారు అనే రెండు గొప్ప సత్యాన్ని పౌలు సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు చెప్పే విషయం ఏంటంటే ఇంటి వలె కట్టబడుచు అనే మాట కొలసీ 2:6-7 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఇంటి వలె కట్టబడుచు, ఒక ఇల్లు వలె కట్టబడాలి. దేవుణ్ణి మనం ఒక ఇల్లు పునాదులు వేయబడి చక్కగా ఇటుకల చేత ఆయా క్రమం చేత ఆయా వస్తువుల చేత అది కట్టబడుచు ఒక రోజున పరిపూర్ణ దశకు ఎలా వస్తుందో అలాగే దేవుళ్ళు కూడా మనం ఒక ఇంటి వలె కట్టబడాలి. అలాగే తర్వాత ఇంకొక అనుభవం చెప్తున్నాడు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. విశ్వాసమందు స్థిరపరచబడాలి, విశ్వాసమందు స్థిరపరచబడాలి. ఇంటి వలె కట్టబడుచు ఉండాలి. దేవుని దగ్గర మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారో దాన్ని బట్టి మీరు విశ్వాసంలో ఇంకా స్థిరపడిపోవాలి. దేవుణ్ణి స్థిరపడిపోయి తర్వాత ఇంకొక అనుభవం చెప్పాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించడం అర్థం ఏంటి? నువ్వు కూర్చున్నావు, అది దేవుని కృప చెప్పు. నిలవబడ్డావు, దేవుని కృప చెప్పు. నిద్రపోయావు, దేవుని కృప చెప్పు. నిద్రపోయి మేల్కొన్నావు, దేవుని కృప చెప్పు. ఒక పని ప్రారంభించావు, దేవుని కృప చేత. నీవు ఒక విషయాన్ని సమకూర్చుకున్నావు, దేవుని కృప చేతని. నీవు చక్కని ఆహారాన్ని దేవునికి ఇచ్చాడు, భుజిస్తున్నావు, అది దేవుని కృప చేత. అది అరిగి నీ శరీరం బలం పొందుతుంది, దేవుని కృప చేత. నీవు కొంత సంపాదన సంపాదించావు, దేవుని కృప చేత. ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించాలి. ఒక వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాడంటే అతడు దేవుని ద్వారా పొందుతున్నాడనే సత్యాన్ని, ఎరగక బ్రతుకుతున్నాడనే సత్యాన్ని గ్రహించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి, ఆయన ఎందుండి నడుచుకొను.
మనం ఆయనలో ఉన్నారు, ఆయనలో జీవించారు. ఇది చాలా శ్రేష్టమైన గొప్ప అనుభవంగా మనకు చెప్పబడింది, వర్ణించబడింది, వివరించబడింది, మనకు మన ఎదుట గురిగా ఉంచబడింది. దేవుని దగ్గరికి వచ్చిన మనం దేవుని ఎదుట జీవించిన కొరకన్నా గొప్ప గురిని, గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని, ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నువ్వు పొందే ప్రతి మేలు ఆయన ద్వారా పొందుకొనుచు ఉండాలి, పొందుకొనుచున్నానని గ్రహించాలి, పొందుకున్నట్టు కనిపెట్టాలి, పొందుకొనుచు ఉండాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. పరిశుద్ధతలోకి, ఇంకా అతి పరిశుద్ధతలోకి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రియమైన కుమారులు, కుమార్తెలు జీవిస్తూ ఈ లోకంలో దేవుని గొప్ప విషయాల చేత నువ్వు లోకం ఎదుట ఒక వజ్రం వలె, శ్రేష్ఠుని వలె లోకం ఎదుట కనబడాలి. ఇందుకొరకు దేవుని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ ఏర్పాటు కొరకే అపొస్తలుడైన పౌలు దేవుని సంఘమైన మనలను తన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరుస్తున్న ఏర్పాటులో ఆయన కొరకు సిద్ధపడి ఆయనను ప్రేమించబద్దులమైనా, ఆయనను వెతకబద్దులమైనా, దేవుని ఈ విధంగా వెతకాలి. నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు అనే మాట చెప్తూ ఉన్నాం. ఏమైతే దేవుని దగ్గర నువ్వు నేర్చుకుంటూ ఉన్నావో, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, అభిషక్తుల దైవజనం ద్వారా ఏ విషయాలు చెప్తూ ఉన్నాడో ఆ విషయాల్లో విశ్వాసమందు స్థిరపడాలి. నువ్వు నేర్చుకున్న విషయాలు బట్టి విశ్వాసము నుండి తప్పిపోవడం కాదు, కానీ విశ్వాసములో స్థిరపరచబడుచు ఆయనకు దగ్గరగా నువ్వు జీవించాలి అనే సత్యాన్ని దేవుడు భక్తులైన పౌలు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆఖరిగా ఈ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, ఆయన యందుండి నడుచుకొని, ఆయన యందుండి నడుచుకున్నారు. మనం ఏమి చేసినా ఆయనలో ఉండి చేయాలి. ఆయన లేకుండా మనం ఏమి కూడా ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు దేవునిచ్చిన వాడు ఆయన, మన పరిశుద్ధ వాక్యం ఇచ్చిన వాడు ఆయన, శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చిన వాడు ఆయన, మన కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టి ఉంటే తన పరిశుద్ధిలో నడుచుకుంటూ పరిశుద్ధాత్మని ఇచ్చిన వాడు ఆయన. ఆయన గొప్ప ప్రణాళిక చేత మనలను ఆయన కొరకు నడిపిస్తూ ఉన్నాడు. అతి శ్రేష్టమైన కృప చేత ఆయన కొరకు జీవించబద్దులమై ఉన్నామనే సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకొనుచు ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన కొరకు తన కార్యములను చేస్తూ ఉన్నప్పుడు, జరిగిస్తూ ఉన్నప్పుడు, ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు, తన ప్రణాళికను మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవునిలో ఉండి మనం నడుచుకోవాలి. తద్వారా మనం ఆరోగ్యవంతులు కావాలి, శ్రేష్టమైన సంతానం కలిగి జీవించాలి, మన పనుల్లో అభివృద్ధి పొందాలి, జయము పొందాలి, అపవాది మనం చూసి సిగ్గుపడాలి. దేవుడు నీతో ఉన్నాడనే సత్యాన్ని లోకం నిన్ను చూడాలి, నీలో చూడాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేసి తన శ్రేష్టతలోకి నడిపించాలని కోరుతున్నాను. దేవుడి మాటలు మీ కొరకు దీవెనకరమైనవిగా చేయుగా. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయంలో చెప్పండి వాక్యాలు నీ బిడ్డలకు దీవెనకరంగా చే, అది ఫలించి అభివృద్ధి పొంది నీ కృపలు అంతకంతకు ముందు సాగిపోనట్లు నీ బిడ్డలను ఆశీర్వదించుకోవచ్చు. నీలో వేరు పరచబడిన వారే, వేరు పారిన వారే, ఒక ఇంటి వలె కట్టబడుచు, నేర్చుకున్న ప్రకారం విశ్వాసము స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ విస్తరించు, కృతజ్ఞతాస్తులు చెల్లించినట్టు విస్తరించు, నీ అందరు నడుచుకున్నట్లు నీ బిడ్డలను నీ కొరకు బలపరచు. ఈ రోజు వారి జీవితాలకు దీవునికరంగా చేయము, భద్రపరచి అభివృద్ధి చేయము. నీ కృపాకరంగా నీ బిడ్డలతో వచ్చి శ్రేష్టతలు నడిపించి సమస్తమును ఆశ్రయభర్తిగా చేయమని కోరచ్చు. వీరి జీవితంలో ఈరోజు ఏం అవసరమైన ఆ విషయాలు వారి కొరకు చేసి వారిని బలపరచని కృపా కార్యక్రమంతో వర్ధల జీవితం తోడైనమని కోరచ్చు. నీ కృపతో నడిపించమని కోరచ్చు. ఏసు పరిశుద్ధంగా నడుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుళ్ళందరినీ దీవించుగాక.